రెండు విషయాలన్నా నాకు తెలిసి 24 గాని 25 గాని పార్టీని ఓపెన్ గా అనౌన్స్ చేయడం జరుగుద్ది. అదే రోజు మళ్ళీ మీడియా మిత్రులందరిని కూడా పిలుచుకుంటాం. పిలిచి ఇట్లా ముంచోని కాకుండా ప్రశాంతంగా కూర్చొని కూలంకుషంగా ఇంకా ఇన్ డీటెయిల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఇష్యూస్ చాలా ఉన్నాయి, తప్పకుండా అనౌన్స్ చేస్తాం. మోస్ట్లీ జాయినింగ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరగాలని అంటున్నారు, మీరేమైనా పిలుపులు ఇవ్వబోతున్నారు? తప్పకుండా, ఆల్రెడీ మేము చేస్తుందే అది కదా, ఆల్రెడీ అందివే ఉన్నాము. ఈ పునరీకరణ ఏదైతే చేయాలి అనేది ఉన్నదో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డల మనసులో ఇవాళ ఉంది. దాంట్లో తలొక బీజం వేస్తున్నాం, డెఫినెట్ గా అది మహావృక్షం అయితే అవుతుంది. డెఫినెట్ గా అనేక వేదికల మీద నేను చెప్పడం జరిగింది. నేను జాయిన్ అంటూ అయ్యే రోజు ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో జాయిన్ కాము, ఖమ్మం నడి ఒడ్డులోనే ఒక మంచి మీటింగ్. ఏదైతే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఒకటి పెట్టారు, ఏదో అంకెలు ఇచ్చారు. నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను ఆ బీఆర్ఎస్ నాయకులకి, అయ్యా మేము తోలటం కాదు, జనము రావటానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీద వ్యతిరేకతని ఆ వేదిక ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కౌంట్ చేయక్కర్లా, మీకు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది, మీరు కౌంట్ చేసి మీడియా మిత్రులకు మీరే చెప్పండి అంటున్నా. ఢిల్లీకి ఎప్పుడు వెళ్తున్నారు సార్? చెప్తాను, అది ఇంకా కొన్ని క్లారిటీస్ రావాల్సి ఉంది. క్లారిటీస్ మీన్స్ అవైలబిలిటీస్ మంచి చోటు ఉంటుంది కదా. మూడు ఉన్నాయి, మూడు అసెంబ్లీ స్థానాలు, అందుట్లో ఒక దాంట్లో నుంచి అయితే పక్క పోటీ చేస్తాను.